ఈ వీడియోలో తెలంగాణలో నిర్వహించేటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మన వెబ్సైట్ లోకి వస్తారు. ఇక్కడ క్లిక్ చేసేట్టు డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ లో భాగంగా ఇది తెలంగాణలోని కరీంనగర్ లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. అక్టోబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ర్యాలీ అనేది ఉండడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మనకు ఆగస్టు 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 వరకు అప్లై చేయాలి. ఓకేనా, సో ఎప్పటి నుంచి ఆగస్టు 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 వరకు అప్లై చేయాలి. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ అప్లై చేయాలంటే ఏ వెబ్సైట్లో అంటే joinindianarmy.nic.in అనే వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల ఖాళీలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఏ ఖాళీకి ఎవరు అర్హులు, ఏజ్ లిమిట్ ఎంత, సో ఇక్కడ సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ముందుగా చూసినట్లయితే సోల్జర్ జనరల్ డ్యూటీ అండి. సో ఇందులో మనకు హైట్, వెయిట్, చెస్ట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 4 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. సో సోల్జర్ జనరల్ డ్యూటీకి హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్లు ఉండాలి, వెయిట్ అయితే 50 కేజీస్ ఉండాలి, చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి, మనకు శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ వచ్చే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో దీనికి అప్లై చేయాలంటే 10th క్లాస్లో మినిమం మనకు 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్లో మినిమం 33% మార్క్స్ అనేది మనకు రావాలి. ఓకేనా, మినిమం ఎవరైతే C2 గ్రేడ్ వచ్చిందో వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు. ఒకవేళ గ్రేడ్ పరంగా అయితే, ఓవరాల్గా పర్సెంట్ పరంగా చూసినట్లయితే 45% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే సోల్జర్ టెక్నికల్, అదేవిధంగా సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్. సో ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రెండింటికి కూడా హైట్ 165 సెంటీమీటర్స్, వెయిట్ 50 కేజీస్, చెస్ట్ 77 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ వచ్చి ఉండాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఈ 2 పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్లో ఓవరాల్గా 50% మార్క్స్ రావాలి. ప్రతి సబ్జెక్ట్లో చూసినట్లయితే మినిమం 40% మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకేనా, ఇవి సోల్జర్ గురించి చూసినట్లయితే. ఇంకో చూసినట్లయితే సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్. సో ఈ యొక్క నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్ గురించి చూసినట్లయితే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 50 కేజీస్ ఉండాలి, చెస్ట్ సేమ్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. సో వీళ్ళు కూడా ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైతే కంప్లీట్ చేశారో అంటే బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 50% మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో, ప్రతి సబ్జెక్ట్లో మినిమం 40% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే సోల్జర్స్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్. సో ఈ 2 ఉద్యోగాలకు చూసినట్లయితే 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 50 కేజీస్ బరువు ఉండాలి, సేమ్ అన్నిటికీ కూడా చెస్ట్ కామన్, 77 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, గాలి తీసుకున్నప్పుడు మనకు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ వచ్చే విధంగా ఉండాలి. ఎవరైతే సిఈసీ, ఓకేనా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఇలా ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్ ఈ మూడిట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనకు 60% మార్క్స్ ఉండాలి. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో 50% మార్క్స్ ఉండాలని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓవరాల్ 60% అంటే ఏంటి, అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం టోటల్ 40% చూడాలి. సబ్జెక్ట్ వారి కంటే ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్లో మనకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి, అలా చూడాలన్నమాట. ఓకేనా, ఇది క్లారిటీ అనుకుంటా మీకు. నెక్స్ట్ సిపాయి, ఫార్మా, సో దీనికి కూడా హైట్ 165 సెంటీమీటర్స్, చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 50 కేజీస్ ఉండాలి. ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో కంప్లీట్ చేశారో, అదేవిధంగా డిఫార్మసీ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే సోల్జర్ ట్రేడ్స్మెన్. సో ఈ యొక్క సోల్జర్ ట్రేడ్స్మెన్కి మనకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, సో ఓవరాల్గా 33% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి, హైట్ 166 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 48 కేజీలు ఉంటే సరిపోతుంది, చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉండాలి, శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ వచ్చే విధంగా ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే 8th క్లాస్ జాబ్స్. సో సోల్జర్ ట్రేడ్స్మెన్, ఓకేనా, ఇది 8th క్లాస్ జాబ్స్ అండి. సో హైట్ 166 సెంటీమీటర్స్, వెయిట్ 48 కేజీస్, ఓకే, చెస్ట్ 76 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి, శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలి, 8వ తరగతి కంపల్సరీగా పాస్ అయినట్లు మీరు సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి ఉద్యోగాలు 8th, 10th ఇంటర్మీడియట్ పైన ఉన్నటువంటి ఉద్యోగాలు. సో ఇక్కడ ఎలా సెలక్షన్ ఉంటుంది అండ్ ఎలా అప్లై చేయాలి, ఏజ్ ఏమిటి అనేది కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఏజ్ గురించి మాట్లాడినట్లయితే సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్లో 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకేనా, సో సోల్జర్ క్లర్క్, అదేవిధంగా సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, ఈ రెండింటికి మాత్రం 23 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, 17.5 నుంచి 23 లోపల వాళ్ళు. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్మెన్, ఈ రెండింటికి 17 నుంచి 21 ఒకటి ఉంది, 17 నుంచి 23 ఒకటి ఉంది, 17.5 నుంచి 23 ఒకటి ఉంది. ఒకసారి చూసుకోండి మీరు,
ఫార్మా వాళ్ళకి అయితేనేమో 19 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల వరకు ఉంది. సో నోటిఫికేషన్ లోకి వెళ్తే మీకు ఏజ్ లిమిట్ కూడా మళ్ళీ క్లియర్ గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే టాటూస్ ఉన్నాయో వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. అది కూడా మోచేయి భాగంలో ముందు సైడ్ ఉంటేనేమో ఓకే, సో వెనక సైడ్ కనబడేటట్టు ఉంటే మాత్రం అందుబాటులో ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఒకవేళ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నట్లయితే స్పోర్ట్స్ జిరాక్స్ 2 కాపీలు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు కానీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే అని చెప్పడం జరిగింది. అప్లై చేయడానికి 1 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 22 వరకు మీరు అప్లై చేయొచ్చు అని చెప్పడం జరిగింది జాయిన్ ఇండియన్ ఆర్మీ ద్వారా. ఎలా అప్లై చేయాలి కూడా చెప్పడం జరిగింది. సో జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ మీకు జేసీఓ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇవ్వచ్చారు, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో భాగంగా 1.6 కిలోమీటర్స్ లో రన్ ఉంటుంది. ఓకేనా? 1.6 కిలోమీటర్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 5:30 లోపు కంప్లీట్ చేసిన వాళ్ళనేమో గ్రూప్ 1 గా, ఓకే 5:31 కన్నా ఎక్కువ సెకండ్లో కంప్లీట్ చేసిన వాళ్ళని గ్రూప్ 2 గా పరిగణిస్తారు. గ్రూప్ 1 వాళ్ళకి 60 మార్కులు ఇస్తారు, గ్రూప్ 2లో వచ్చిన వాళ్ళకి 48 మార్కులు అనేది యాడ్ కావడం జరుగుతుంది. తర్వాత బీమ్ పుల్అప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మీరు పుష్అప్స్ అనేవి, ఓకే, సో ఈ పుల్అప్స్ చేసేటప్పుడు 10 పుల్అప్స్ చేస్తేనేమో ఆపకుండా 40 మార్క్స్, 9కి అయితే 33 మార్క్స్, 8 పుల్అప్స్ చేస్తేనేమో 27 మార్క్స్, ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత 9 ఫీట్ డిచ్ అనేది ఉండడం జరుగుతుంది. సో జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. సో జిగ్జాగ్ బ్యాలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది, అంటే ఒక మీకు జిగ్జాగ్ గా ఒక రాడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ రాడ్ పై నుంచి మీరు స్టేబుల్ గా నడవడం అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో అవి మనకు మినిమం అంటే మనకు ఉండేటువంటి ఈవెంట్స్ గురించి చూసినట్లయితే హైట్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ మెడికల్ అక్కడ ర్యాలీ దగ్గరనే మీకు టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆసుపత్రికి సంబంధించినటువంటి టెస్ట్లు ఏమన్నట్లయితే అక్కడనే చెక్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో వచ్చేటప్పుడు ఒరిజినల్ కాపీస్ తీసుకురండి, దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకురండి అని చెప్పడం జరిగింది. అక్కడ మీరు జిరాక్స్ చూపించాలి, ఒరిజినల్ చూపించాలి. జిరాక్స్ వీలైతే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. సో జస్ట్ మీకు అది మీకు గుర్తింపు కొరకు మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మీ క్యాస్ట్, ఇన్కమ్, స్కూల్ సర్టిఫికేట్, సో ఇవన్నీ ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ మ్యారీడ్ కాని వాళ్ళు అవాహిత సర్టిఫికేట్ అని ఉండడం జరుగుతుంది. సో అంటే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. కింద మీకు అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో అంటే ఇక్కడ లాస్ట్ లో మనకి చెప్పడం జరిగింది అనమాట. సో దీన్ని మీరు అంతా చూసుకోవచ్చు. ఇవే కాకుండా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకొని రావాలని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఇచ్చాయి, ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మిగతా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ కింద ఫార్మ్స్ ఉన్నాయి. సో ఎలాంటి పేపర్స్ తీసుకుని వెళ్ళాలి అండ్ ఏ పేపర్స్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దీనిపైన గ్రామ సర్పంచ్ సిగ్నేచర్ అనేది చేపించుకోవాలి, అన్మ్యారీడ్ సిగ్నేచర్ పైన, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ పైన. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు తప్పనిసరిగా ఈ ఉద్యోగం గురించి షేర్ చేయడం మర్చిపోదు. టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. అక్కడ ఇలాంటి 10th ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి ఏ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చినా ఒకవేళ వీడియో చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అక్కడ మీకు లింక్ ఇచ్చి అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో తప్పనిసరిగా షేర్ చేయండి, విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలపడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.